శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయం. కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగును సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసగునకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించును హేమండ్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయా అను నటి సాయిముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానించుముగాక షిరిడీకి పోయి అచ్చడి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికెళ్లలో ఊదీ పోయుచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలుకరించుచుండిరి. అన్న, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికి అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుచూ ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగును ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తంగా చెప్పెదము. వేద సంహితములోని మంత్రములు గలదగుటిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయముగు వాజసనేయ సంహిత ఉండుటిచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము, ఉపనిషత్తులన్నిటిలో పెద్దది అగు బృహదారుణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేఖర గారు భావించుతున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుతున్నారు, ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపముగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి. తరువాత కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిరి, ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగును దీనిని మరాఠీ ఓవి ఛందములో రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండాటిచే తాను రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగను, వారితో చర్చించను, కానీ వారు సరి అయిన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగును కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మసాక్షాత్కారములకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును,
కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసుకును సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపుమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందర పడవద్దు, ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో వీలే పార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకుంట్రి. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదండ్రి. కానీ దాసుగును అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసుగును షిరిడీ విడిచి వీలే పార్లే చేరి కాకాసాహెబు దీక్షితు ఇంట్లో బస చేసును. ఆ మరుసటి దినం ఉదయము దాసుగును నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుతుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండననియు, దాని కట్టుకుని చక్కగా ఉండిననియు, దాని అంచులు చివరలు చాలా సుందరముగా ఉండుననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసుగును బయటకు వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసుగును ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావు బహుద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర ఇమ్మని చెప్పెను. రావు బహుద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుతూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టిలో దాచుకుని మామూలు చింకిబట్ట కట్టుకుని పనిచేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుకును జాలిభావం మెచ్చుకోలకు మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టిలో దాచుకొనెను. అయినప్పటికీ విచారం అనునది గాని నిరాశ అనునది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనం సంతసింపవలెను. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము, ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటియందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసుకును ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించను. విశిష్టమైన బోధన విధానం. పైకథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని ముచ్చీంద్రగఢ్కు, కొందరిని కోల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి గాని పగులు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసుగను విలేపార్లే పంపి
పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించును. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరీ పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగును ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసిన ఏమనా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలయన భగవంతుడు అన్నింటి అందు గలడు. కావున భగవంతుడేది ఇచ్చునో అది ఎల్ల తన మేలు కొరకే అని గ్రహించవలను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు కావున అది మనకు మేలు కలుగు చేయునుదే అనియు గ్రహించవలను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి అందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందులకు విచారించును, అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మ అగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోను కాడు. శ్రీ సాయినాథాయ నమః. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.